इधर ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు మట్టుపెట్టాయి. శ్రీనగర్లో జరిగిన తాజా ఎన్కౌంటర్లో ముగ్గురు పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ జవాను గాయపడినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇటీవల శ్రీనగర్ శివార్లోని జీవన్ సమీపంలో పోలీస్ క్యాంపులో బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 11 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల్ని తాజాగా భద్రతా దళాలు హతమార్చాయి. ఓ ఉగ్రవాది జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన సుహైల్ అహ్మద్ రాదేర్గా గుర్తించారు. ముప్పై ఆరు గంటల్లో మూడో ఎన్కౌంటర్ జరిగినట్టు జమ్మూ కాశ్మీర్ జోన్ ఐజీ తెలిపారు. మూడు ఎన్కౌంటర్లలో 9 మంది ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు స్పష్టం చేశారు. అంతకుముందు జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో 6 భద్రతా దళాలు మట్టుపెట్టాయి. వారిలో 2 పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు కాగా మిగిలిన వారు స్థానికులుగా గుర్తించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్. ఎన్నిసార్లు చెప్పాలి అభి? నీ చెప్పింది 1 సెకండ్.